హాయ్ అండి అందరికీ. మన ఇల్లు ఎప్పుడు ఫ్రెష్గా ఉండడం కోసం మనం రూమ్ ఫ్రెషనర్ అనేది వాడుతూ ఉంటాం కదా. ఆ రూమ్ ఫ్రెషనర్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు మూడు దాల్చిన చెక్కలు అలానే నాలుగైదు లవంగాలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఆ దంచుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక రెండు కర్పూరం పిల్లలు తీసుకొని అందులో క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ మన ఇంట్లో ఏదైనా మీకు నచ్చిన ఆయిల్ అయితే వేసుకోండి. వేప నూనె అయితే చాలా మంచిదండి, దోమలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అందులో కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని వేరే బౌల్లో అయితే స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఆల్అవుట్ కానీ గుడ్ నైట్ పెట్టుకునే రీఫుల్స్ అయితే ఉంటాయి కదండి, దాన్ని పడేయకుండా దానిలో కొంచెం వేసుకోవాలండి. వాటర్ అనేది తక్కువ వేసుకోవాలి, లేదంటే దానిలో ఉండే స్టిక్ అనేది కరిగిపోతుంది. ఇలా సెట్ చేసి మన ఇంట్లో ఆన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ అనేది వస్తుంది, దోమలు అనేవి కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు సెకండ్ టిప్ అండి, శారీ కానీ బ్లౌజ్ కానీ యూజువల్గా పిన్ పెడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్క శారీ లోపలికి పిన్ అనేది పోయి తీసేటప్పుడు హోల్ పడుతూ ఉంటుంది, శారీ అనేది ఖరాబ్ అవుతుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి. మన ఇంట్లో ఇలాంటి స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదండి మనం బొట్టు పెట్టుకునేవి, ఇలా కొంచెం చిన్న సైజ్ తీసుకొని ఇలా పిన్కి అయితే పెట్టుకోవాలండి. ఇలా పిన్కి పెట్టుకున్న తర్వాత మనం ఫ్రిల్స్ పెట్టే దగ్గర కానీ లేదు కుచ్చిళ్ళు పెట్టే దగ్గర కానీ ఇలా మనం పెట్టుకున్నాం అనుకోండి, పిన్ అనేది అస్సలు కదలదండి. చూసారు కదా, అస్సలు కదలట్లేదండి. ఇలా మనం శారీకి మ్యాచింగ్ స్టిక్కర్ పెట్టి మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకి స్టిక్కర్ అనేది కనపడకుండా ఉంటుంది, ఇలా శారీ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి. తప్పకుండా యూజ్ అవుతుందండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు థర్డ్ టిప్ అండి, బట్టల మీద ఆయిల్ అనేది పడినప్పుడు అవి ఎన్ని చేసినా కూడా ఆ మరకలనేవి పోవు కదండి, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, రెండే రెండు నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక క్లాత్ పైన ఆయిల్ వేస్తున్నాను చూడండి, ఈ ఆయిల్ మరకను సింపుల్గా ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ మరక పైన మన ఇంట్లో పౌడర్ ఉంటుంది కదండి, ఏ టాల్కమ్ పౌడర్ అయినా పర్వాలేదండి, ఆ మరక పైన కొంచెం ఎక్కువగానే వేసుకోండి. తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన వేసి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు ఐరన్ చేశాక పైన క్లాత్ని తీసేయండి, పౌడర్ అనేది కొంచెం తడిగా అయింది కదా, పౌడర్ అనేది ఆయిల్ అబ్జర్వ్ చేసుకుందండి. ఇప్పుడు ఒక టూత్ బ్రష్ తీసుకొని దానిపైన ఇలా రఫ్ చేసి పౌడర్ మొత్తాన్ని తీసేయండి. ఇంకా పౌడర్ అనేది కొంచెం ఉంటే కాటన్ తీసుకొని దాన్ని ఇలా రఫ్ చేసి చూడండి, చూడండి ఎక్కడైనా మరక అనేది కనిపిస్తుందా, ఎంత తొందరగా ఆయిల్ మరక అనేది క్లీన్ అయిపోయిందో చూసారు కదా, తప్పకుండా యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇప్పుడు ఫోర్త్ టిప్ అండి, మనం ఎప్పుడైనా కొత్త శారీస్ కానీ కొత్త బ్లౌజులు కానీ వాష్ చేయాలంటే సర్ఫ్ వేసి వాష్ చేస్తూ ఉంటాము, అయితే కలర్ పోయి పాతగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎప్పుడు కొత్త వాటిలా ఉండాలి అంటే ఇలా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం కల్లుప్పు ఏదైనా కొంచెం షాంపూ అండి ఒక రెండు మూడు డ్రాప్లు వేసుకోవాలి. అందులో వేసుకొని మనం ఈ బ్లౌజ్ని అందులో వేసి ఒక 15 మినిట్స్ ఉంచి తర్వాత వాష్ చేసుకున్నాం అనుకోండి, అస్సలు కలర్ పోదండి. ఇలా శారీస్ కానీ బ్లౌజులు కానీ డ్రెస్సెస్ కానీ కలర్ పోతాయి అనిపిస్తాయి, ఈ వాటర్లో పెట్టి చూడండి ఒక 15 మినిట్స్, తప్పకుండా యూజ్ అవుతుంది. ఇది నా కొత్త బ్లౌజ్ అండి, చూసారు కదా అస్సలు కలర్ పోవట్లేదు. ఇలా ఎన్నిసార్లైనా చేస్తే కొత్త వాటిలు అయితే ఉంటాయండి. ఇప్పుడు ఫిఫ్త్ టిప్ అండి, మనం వాటర్ బాటిల్ కానీ డ్రింక్ బాటిల్ కానీ తాగేసి ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా దాన్ని ఇలా యూజ్ చేసుకోండి. ఒక వాటర్ బాటిల్ తీసుకొని పైన ఇలా కట్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి, తర్వాత ఇలా కట్ చేసిన దాన్ని దానిపైన ఇలా ఉల్టా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం గిన్నెలు తోమడానికి స్క్రబ్ని అయితే వాడుతూ ఉంటాం కదా, అలా స్క్రబ్ అనేది మనం వాడాక సబ్బు పైన పెట్టేస్తూ ఉంటాము, సబ్బు అనేది కరిగిపోతుంది, అలానే స్క్రబ్ కూడా సబ్బు అనేది ఎక్కువగా అంటుకుంటుంది మనం తోమేటప్పుడు గిన్నెలకు అంటుకొని, నీట్గా కడగకపోతే అలానే ఉండిపోయి మనం తినేటప్పుడు కానీ వండేటప్పుడు కానీ సబ్బు అనేది మన ఫుడ్లో కలిసిపోయి మన హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది కదా. అలా కాకుండా ఇలా వేస్ట్గా పడేసిన వాటర్ బాటిల్ని కట్ చేసి దానిలో పెట్టేసామనుకోండి, దానిలో ఉన్న వాటర్ అంతా బాటిల్లోకి పడి స్క్రబ్ అనేది డ్రై అయిపోయి నీట్గా ఉంటుంది, మళ్ళా మనం దాన్ని వాడుకోవచ్చండి, సబ్బు అనేది కూడా నీట్గా ఉంటుంది కరిగిపోకుండా. ఇప్పుడు సిక్స్త్ టిప్ అండి, మన ఇంట్లో ఏదైనా ఆయిల్ కానీ పాకం కానీ స్ట్రైన్ చేయాలి అనుకునేటప్పుడు ఇలా పెద్ద గిన్నెలో ఎక్కువగా స్ట్రైన్ చేస్తూ ఉంటాం కదా టీ స్ట్రైనర్తో, అది జారి కింద పడిపోతూ ఉంటుంది, గిన్నె పెద్దగా అయిపోయి స్ట్రైనర్ అనేది చిన్నగా అవుతుంది కదా, దానివల్ల జారి కింద పడిపోతూ ఉంటుంది, అలా కాకుండా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి.
ఇలా ఒక ఫోర్క్ తీసుకొని స్ట్రైనర్ హోల్కి పెట్టేసామనుకోండి, అస్సలు కింద పడకుండా ఉంటుందండి. ఈజీగా మనం స్ట్రైన్ చేసుకోవచ్చు ఏదైనా. ఇప్పుడు 7th టిప్ అండి, మన వంటగదిలో షింక్ అనేది అప్పుడప్పుడు బ్లాక్ అవుతూ ఉంటుంది కదా, ఏదో ఒకటి అడ్డుపడుతూ ఉంటుంది. మనం ఎంత చేసినా కూడా అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుందండి. మనం ప్లంబర్కి పిలవాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం బ్లాకేజ్ని క్లియర్ చేసుకోవచ్చండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ సోడా అలానే ఒక నిమ్మకాయ కట్ చేసి అందులో పిండుకోవాలి. తర్వాత ఒక టీ గ్లాస్ వెనిగర్ వేసుకొని అన్నిటినీ ఒక స్పూన్తో కలుపుకొని తర్వాత వేస్ట్గా ఉండే బాటిల్లో వేసుకొని ఇప్పుడు మనం ఈ లిక్విడ్ని షింక్లో బ్లాకేజ్ దగ్గర ఇలా ఉల్టా చేసి బాటిల్ని షింక్ హోల్ దగ్గర మనం ఇలా 2-3 సార్లు ఇట్లా ఫ్లష్ చేసామనుకోండి, బ్లాకేజ్ అనేది నీట్గా క్లియర్ అవుతుందండి. ఇందులో సోడా వేసాం కాబట్టి. తర్వాత మనం షింక్ని కొంచెం ఉప్పు సర్పు నిమ్మకాయతో కలిపి రుద్దామనుకోండి, నీట్గా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.